అవడం, బొదులు కావడం, లేకపోతే చిగుర్ల నుంచి రక్తం కారణం, లేదా ఒక వయసులో దంతాలు ఎత్తుకావడం, పళ్ళ మధ్య గ్యాప్స్ రావడం, లేకపోతే దంతాలు పుట్టిన దగ్గర నుంచే సమస్యలు ఉండడం, లేకపోతే చిగుర్ల సమస్యలు ఉండడం. మరి వీటికి పరిష్కార మార్గాలు అంటే ఇంతకుముందు చాలా భయపడేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో తేలికైన పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయని, దంతాల చిగుర్ల సమస్యలకు ఆధునిక దంత వైద్యంలో పరిష్కార మార్గాలపై వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. దంతాలు సెన్సిటివ్ గా ఉన్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారండి. దానికి ప్రధాన కారణం పైన ఎనామిల్ పోవడమా, ఎక్కువగా బ్రష్ చేయడమా, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. అవునండి, ఇప్పుడు సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే దంతాల్లో ఉండే లోపల పొరలు బయటకు ఎక్స్పోజ్ అయ్యాయో వెంటనే సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. పై పొర ఇంటాక్ట్ గా ఉన్నంత వరకు, పళ్లతో కప్పబడి ఉండవలసిన ఏరియా చిగుళ్లతో కప్పబడి ఉన్నంత వరకు సెన్సిటివిటీ అనే సమస్య చాలా వరకు ఉండదు. కానీ సెన్సిటివిటీ రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. కొంతమందికి పళ్ళుతో పద్ధతి తెలియక కూడా పళ్ళు త్వరగా అరిగిపోయి సెన్సిటివిటీ వస్తాయి. చిగుళ్ళు జబ్బుల వల్ల చిగుళ్ళు కిందకి జారిపోయి ఎక్కువ పళ్ళు ఎక్స్పోజ్ అయిపోయి సెన్సిటివిటీ వస్తాయి. పళ్ళల్లో రంధ్రాలు పడి సెన్సిటివిటీ వస్తాయి. ఇది కొంతమంది ప్రొఫెషనల్స్ వైర్లు కొరకడం, వైర్లు కట్ చేయడం, దారాలు కొడకడం, ఇట్లాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు, వీళ్ళకి కూడా తొందరగా సెన్సిటివిటీ అవకాశం ఉంటుంది. వేరేంటే జనరల్ గా ఏజింగ్ ప్రాసెస్ లో కూడా కొంత సెన్సిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలతో సెన్సిటివిటీ రాకుండా ఆపేయవచ్చు. కానీ సెన్సిటివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది కూడా టీవీ యాడ్ల పైన ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీద డిపెండ్ అవుతా ఉన్నారు. అంటే పేస్ట్ వాడితే సెన్సిటివిటీ తగ్గిపోతుంది అని అపోహలు చాలా మంది, బాగా రకరకాల పేస్ట్లు వాడి బాగా ఇంకా భరించలేని స్టేజ్, అంటే గాలి తగిలితే కూడా తట్టుకోలేని పెయిన్ వచ్చిన తర్వాత క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు. అది తప్పండి. సెన్సిటివిటీ అనేది ఒక సింగిల్ పాయింట్ మీద ఎప్పుడు రాదు, మల్టిపుల్ రీజన్స్ వల్ల సెన్సిటివిటీ అని ఉంటుంది. సో మీరు ఎర్లీ స్టేజెస్ లోనే డాక్టర్ ని ప్రాపర్ గా మమ్మల్ని అప్రోచ్ అయితే లేజర్స్ ద్వారా సెన్సిటివిటీని తగ్గించవచ్చు, ఫిల్లింగ్స్ ద్వారా సెన్సిటివిటీని తగ్గించవచ్చు, చిగుళ్ల సమస్యల్ని కూడా లేజర్స్ ద్వారా క్యూర్ చేసి సెన్సిటివిటీని తగ్గించవచ్చు. ఇలా సెన్సిటివిటీ తగ్గించడానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ట్రీట్మెంట్ తీసుకున్నాక వెంటనే సెన్సిటివిటీ తగ్గిపోద్ది, మీరు కంఫర్టబుల్ అయిపోయి నార్మల్ గా ఫుడ్ తీసుకోవచ్చు. సో ఇలాంటి సమస్యలు ఉంటే మీరు బాగా కాంప్లికేట్ చేసుకోకుండా ఎర్లీ స్టేజెస్ నే మమ్మల్ని కలవమని మటుకు నేను సూచన మటుకు ప్రతి ఒక్కరికి ఇస్తాను. దంతాలు సెన్సిటివ్ గా అవడానికి టూత్ పేస్ట్ తో పాటు రకరకాల పద్ధతుల్లో బ్రష్ చేస్తుంటారండి. అంటే టూత్ పౌడర్స్ వాడతారు, హెర్బల్ పౌడర్స్ అని, లేకపోతే బొగ్గని, లేకపోతే ఇటుక పొడి అని, లేకపోతే నిమ్మకాయ ఉప్పు అని, ఇలాగ రకరకాలుగా ఇవన్నీ వాళ్ళ కూడా సెన్సిటివ్నెస్ పెరుగుతుంది అంటారు. ఎప్పుడే ఇవన్నీ కూడా అబ్రేసివ్స్ అండి. ఎప్పుడైనా గరుకు పదార్థాలు, పళ్ళు తోముకునే పద్ధతి అనేది కేవలం పాచిని, నిల్వ ఉన్న ఫుడ్ ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే బ్రషింగ్ ప్రాసెస్ అనేది. పళ్ళని తెల్లగా చేయడానికి బ్రషింగ్ ప్రాసెస్ పనికిరాదు. అలాగే పళ్ళ చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడానికి పళ్ళు బ్రషింగ్ ప్రాసెస్ అనేది పనికిరాదండి. బ్రషింగ్ ప్రాసెస్ అనేది కేవలం ఇట్స్ ఎ క్లీనింగ్ ప్రాసెస్, పళ్ళని శుభ్రం చేసుకోవడానికి మాత్రమే బ్రషింగ్ అనేది. సో పళ్ళని మీరు గట్టిగా తోమినగా సెన్సిటివిటీ సమస్యలు తగ్గవు, పళ్ళు తెల్లగా జరగవు. సో ప్రాపర్ వేలో శాస్త్రీయంగా పళ్ళు తోముకునే పద్ధతి ప్రతి ఒక్కరికి తెలుసుంటే ఈ సమస్యలు అనేవి పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. పార్థ డెంటల్స్ బ్రాంచెస్ అనేక చోట్ల ఉన్నాయి కదండి. సమస్యలు తీసుకుంటే రూరల్ ఏరియాస్ వర్సెస్ అర్బన్ ఏరియాస్ తీసుకుంటే ఎలా ఉంటాయంటే, గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకు కేర్లెస్ గా ఉంటారు, ఈ దంతా చిగుర్ల సమస్యలు ఎలాంటివి ఉన్నాయి అది పెద్ద విషయం కాదులే అని పట్టించుకోరు. అంటే సమస్య తీవ్రంగా ఉండడం, సమస్యలు ఎక్కువగా ఉండడం కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువని అనుకోవచ్చా? లేదు, అలానే లేదండి. కాకపోతే అవేర్నెస్ కొంచెం తక్కువగా ఉంది. దంత వైద్యం అంటే ఇప్పటికీ కూడా అర్బన్ రూరల్ అను విభజన చేసి మాట్లాడలేం. కానీ డెంటిస్ట్రీ అనగానే 32 పళ్ళు ఉంటాయి, కేవలం పళ్ళల్లో సమస్య వస్తే పన్ను పీకించుకుంటే సమస్య సాల్వ్ అయిపోతుంది, అంతవరకే ఆలోచన విధానం పరిమితమై ఉందని మటుకు డెఫినెట్ గా చెప్పొచ్చు. అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడిన దంత వైద్య విభాగం అని కూడా గట్టిగా చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో అవేర్నెస్ అనేది బాగా పెరుగుతా ఉంది, ప్రతి ఒక్కరు మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఎంత మెయింటైన్ చేసుకున్నా కూడా చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడం, నోట్ల నుంచి దుర్వాసన లాంటి కంప్లైంట్స్ తో చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇది కేవలం అవగాహన లేకపోవడం అని మటుకు డెఫినెట్ గా చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు రూరల్ ఏరియా తీసుకున్నా, అర్బన్ ఏరియా తీసుకున్నా, 20-30 లూజ్ టీత్ అంటే పళ్ళు వదిలైపోతా ఉన్నాయి, నోట్ల నుంచి దుర్వాసన వస్తా ఉంది అందరికి. ఇది ఎందువల్ల జరుగుతుంది? పళ్ళు గట్టిగా జీవితకాలం ఉండాలి అంటే పళ్ళు మట్టుకే క్లీన్ గా ఉంటే సరిపోదు, చిగుళ్ళు కూడా క్లీన్ గా ఉండాలండి. చిగుళ్ళు బలంగా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే పళ్ళు చిన్న వయసులో వదిలైపోవడం కానీ, లేకపోతే చిన్న వయసులో నోటి దుర్వాసన రాకుండా పూర్తిగా ఆపేయచ్చు. కానీ చిగుళ్లలో వ్యాధులు ఉన్నాయని ప్రతి ఒక్కరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? చిగుళ్ళ వ్యాధుల్లో పెయిన్ అనే సింప్టమ్ కనిపించదు. సో ఎవరికైనా సింప్టమ్స్ ఇవి, బ్రష్ చేసుకుంటే బ్లడ్ కనిపిస్తున్నా, గట్టి పదార్థాలు కొరుకుతుంటే బ్లడ్ కనిపిస్తున్నా, ఉమ్మినప్పుడు బ్లడ్ కనిపిస్తున్నా, లేదా చిగుళ్ళు కిందికి జారిపోతున్నా
పడిపోతున్నా, నోటి దుర్వాసన వస్తున్నా, ఆహారం మీ కొత్తగా ఫైబర్ ఫుడ్ మాంసకృతులు తీసుకున్నప్పుడు మొత్తం పళ్ల నిండా ఆహారం విరుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే చిగులు జబ్బులుగా మీరు గుర్తించి అప్పుడే డాక్టర్ గారి దగ్గరకు వస్తే చాలా ఈజీగా నయం చేసి పళ్ల జీవితకాలాన్ని పెంచే అవకాశం పూర్తిగా ఉంది. ఈ రోజు మేము చిగుళ్ళ జబ్బులు నయం చేయడానికి పూర్తిగా లేజర్స్ వాడుతా ఉన్నాం. ఒకప్పుడు ఫ్లాప్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, అలా చేయడం వల్ల ఎక్కువ టైం ఎక్కువ పెయిన్ పేషెంట్లకు ఉండేది. ఇప్పుడు ఏంటి, మొత్తం లేజర్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల చాలా ఈజీగా ఒకే ఒక్క సిట్టింగ్ లో చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాం. 48 బ్రాంచుల్లో కూడా ఈ లేజర్స్ అనేవి అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే కాంప్లికేట్ చేసుకుని పళ్ళు వదిలేపోయి రాలిపోయే పరిస్థితి వరకు వెళ్లకుండా స్టార్టింగ్ స్టేజెస్ లో వస్తే మీ పళ్ళ జీవిత కాలాన్ని పెంచే అవకాశం పూర్తిగా ఉంది. తిరుమల గారు కాల్. తిరుమల గారు, తిరుపతి గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి మేడం. సార్ చెప్పండి సార్, వింటున్నాను. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా రోజులకు మీ కాల్ కలుస్తుంది మేడం. థ్యాంక్ యూ సార్, సమస్య చెప్పండి. ఏం లేదు మేడం, ఈ పనులు మారితే బెంచ్ ఈ తెగుళ్ళు ఉన్నాయి కదా, తెగుళ్ళు కిందికి అయినాయి మేడం ఈ రెండు మూడు. ఓకే, మీ ఏజ్ ఎంత? 50 ఉంటాయి మేడం. 50. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినగర్ మేడం, అదిలాబాద్. ఓకే సార్. ఇప్పుడు చిగుళ్ళు ఒకటి రెండు ఆల్రెడీ చిగుళ్ళు వదులవుతున్నాయి అంటే చిగుళ్ళ ఇప్పుడిప్పుడే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. చిన్న లేజర్ చికిత్సలు అంతే. ఇది వరకు చిగుళ్ళు అలా వదులవుతా ఉంటే ఫ్లాప్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా సులువుగా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతా ఉన్నాం. మీరు ఒకసారి పళ్లతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేయించుకోండి, మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. పర్లేదు సార్, ఒకటి రెండు పళ్ళకి చిగుళ్ళు లూజ్ అయినప్పుడే మీరు వెంటనే రియాక్ట్ అయినారు, ఐ రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే మీరు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మొత్తం ఉన్న మొత్తం పై పళ్ళు కింద పళ్ళు కూడా అలా చిగుళ్ళు వదిలైపోయి సందులు వచ్చి తర్వాత క్రమేపీ పళ్ళు రాలిపోతాయి. నెక్స్ట్ స్టేజ్ అది. సో స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్లి ఒకసారి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. అంతకుమించి మీకు ట్రీట్మెంట్ ఏమి ఉండదు. చేయించుకోవడం ద్వారా మీ సమస్యను ఇక్కడే ఆపేయగలుగుతారు. అసలు డెంటల్ కేర్ ఎలా తీసుకోవాలి, ఓరల్ హైజీన్ అంటే నోటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే బ్రషింగ్ తో పాటు ఇంకేమేం చేస్తే మంచిది, ఎప్పుడు డెంటిస్ట్ ని విజిట్ చేస్తూ ఉండాలో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లు షార్ట్.